పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా రిలీజ్ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆయన అభిమానులు డోన్లో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన యూత్ అధ్యక్షుడు బ్రహ్మం మాట్లాడుతూ ఈ రోజు మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ సందర్భంగా మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఆయన అభిమానుల ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలను చేయడం జరుగుతుందని, అలాగే ఎండాకాలమైనందున డోన్ పాత బస్టాండ్ నందు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా బస్టాండ్ను కూల్చడం జరిగిందని, దీనివల్ల ప్రజలు బస్సుల కోసం వేచి చూడడానికి ఇబ్బందిగా ఉందని, వెంటనే మున్సిపల్ కమిషనర్ తగిన చర్యలు తీసుకుని వారికి నీడను సమకూర్చే సదుపాయాలను కల్పించాలని జనసేన పార్టీ తరఫున తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు బ్రహ్మ. ఈరోజు వకీల్ సాబ్ సినిమా విడుదల సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజల దాహార్థాలను తీర్చడం కోసం మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మున్ముందు మున్సిపాలిటీ అధికారుల సహకారాలతో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయదలచడానికి రూపుదాల్చాము. అలాగే ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్న దృశ్యంలో మున్సిపల్ అధికారులు కూడా స్పందించి జనాలకు డ్రోన్లోని పలు ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాహం తీర్చే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. అలాగే పాత బస్టాండ్ ఏరియాలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కొత్త మార్కెట్ కోసం పరిసర ప్రాంతాల్లో బస్టాండ్ను తీసివేయడం జరిగింది. అలాగే ఎండల తీవ్రతను తట్టుకోవడానికి ప్రభుత్వం కానీ మున్సిపల్ అధికారులు కానీ టెంట్లు వాటిలో వేసి ప్రజలకు నీడను కల్పించాలని కోరుకుంటూ జనసేన పార్టీ తరఫున తెలియజేసుకున్నాం. మరి అభివృద్ధి కార్యక్రమం ముందు చేస్తామని భవిష్యత్తులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయదలుచుకున్నాము. వారికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ జై జనసేన, జై హింద్.